ఆకాకి ఈ ఇంటి మీద ఈ ఈకాకి ఆ ఇంటి మీద వాలకూడదు వాలిందో అంతే ఇండియా టార్గెట్గా తన సూపర్ పవర్ స్టామినాని ప్రూవ్ చేసుకోవడానికి చైనా వేసిన ఎత్తులు చిత్తయ్యాయి అయితే ఆ దేశం ఓడిపోయింది అనడం కంటే ఇండియా ఓడించింది అనడం బెటర్ గాల్వాన్ లద్దాఖ్ లోయలో డ్రాగన్ అత్యంత ఘోరంగా ఓడిపోయింది ఆ దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని అత్యంత దారుణ ఓటమిని మూటగట్టుకుంది చైనా డ్రాగన్ని నిలువునా ముంచడంలో ఇండియా విజయం సాధించింది ఇది భారత్ వ్యూహాత్మక విజయం ఇటు సైనిక పరంగానే కాదు ఆర్థిక పరంగా కూడా చైనాని నిలువునా ముంచడంలో భారత్ సక్సెస్ అయింది ఆ దేశానికి చెందిన సుమారు మూడు వందల యాప్లని భారత్ నిషేధించింది దీంతో చైనాకి ఊహించని ఆర్థిక నష్టం సంభవించింది టిక్ టాక్ పబ్జీ గేమింగ్ యాప్ల నిషేధంతోనే డ్రాగన్ కి ఏకంగా లక్షన్నర కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు ఇలాంటి టైంలోనే డ్రాగన్ కి మరింత షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది ఇండియా న్యూస్ అగ్రిగేటర్లు న్యూస్ ఏజెన్సీలు ఇరవై ఆరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పాటించాల్సి ఉంటుందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది సదరు సంస్థ సిఇఓ ఒక భారతీయ పౌరుడే ఉండాలి అరవై రోజులకు పైగా పనిచేసే విదేశీ ఉద్యోగులందరికీ సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం ఉంటుందంటూ ప్రభుత్వం కొన్ని నియమాలను సూచించింది అలాగే ఎవరైనా విదేశీయులు అరవై రోజులకు మించి ఇక్కడ ఉండాల్సి వస్తే వారికి సెక్యూరిటీ క్లియరెన్స్ అనివార్యమని కొన్ని కఠినతరమైన నియమ నిబంధనలకు సర్కులర్లో పొందుపరిచింది ఇరవై ఆరు శాతం ఎఫ్టీఐ నిబంధనను అమలు చేయడం ద్వారా భారత్లో పనిచేస్తున్న డిజిటల్ మీడియాలో పెట్టుబడులు పెడుతున్న చైనా ఇతర విదేశీ కంపెనీలపై చెక్ పెట్టడం ప్రభుత్వానికి వీలవుతుంది హలో యుఎస్ న్యూస్ ఓపెర న్యూస్ న్యూస్ డాగ్ వంటివి ప్రస్తుతం మన దేశంలో ఉన్న కొన్ని చైనీస్ విదేశీ నియంత్రిత డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇలాంటి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ రెండు వేల పదహారులో జరిగిన అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికలను ప్రభావితం చేశాయి ఈ క్రమంలో భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీస్తాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నియమాలను అమలు చేయాలని నిర్ణయించింది ఈ క్రమంలో డిపిఐటి తగిన సంప్రదింపుల తర్వాత ప్రభుత్వ మార్గం ద్వారా ఇరవై ఆరు శాతం ఎఫ్డిఐని అనుమతించే నిర్ణయం రిజిస్టర్ చేయబడిన భారతదేశంలో ఉన్న లేదా భారతీయ సంస్థలకు చెందిన కొన్ని వర్గాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది స్వావలంబన బాధ్యతాయుతమైన డిజిటల్ న్యూస్ మీడియా పర్యావరణ వ్యవస్థను స్థాపించే లక్ష్యంతో ఈ నియమాలు తీసుకువచ్చారు సంస్థ బోర్డులో మెజార్టీ డైరెక్టర్లు భారత పౌరులుగా ఉండటం వంటి కొన్ని షరతులకు కంపెనీ కట్టుబడి ఉండాలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక భారతీయుడే ఉండాలి ఈ నిర్ణయం భారతీయ ప్రయోజనాలకు పక్షపాతం లేని నిజమైన ఎఫ్డీఐ పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది ఈ నిర్ణయంతో చైనాకి మరో ఊహించని షాక్ తగిలింది డ్రాగన్ మరోసారి ఓవరాక్షన్ చేయకుండా భారత్ దూకుడి మీద ఉంది మరి ఇలాంటి పరిస్థితులలో చైనా దీనిని ఎలా కవర్ చేసుకుంటుందో దానికి ఎలా చెక్ పెడుతుందో చూడాలి